వాస్తవం ఏంటంటే బల్మూరి వెంకట అనే వ్యక్తి ఈ పిల్లగాడు శాసనసభలో రావద్దు వస్తే లాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతాయి కాబట్టి ఓడిపోయే టికెట్ ఈయనకు అనౌన్స్ చేద్దామని చెప్పి టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఉంటుంది నిజంగా అట్లా ఇచ్చినా వాళ్ళు ఒక వర్షన్ తోటి ఇచ్చినా కూడా నేను దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్తో తీసుకొని ఇరవై ఎనిమిది సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎటువంటి రాజకీయ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎటువంటి రికమెండేషన్ లేకుండా ఏదైతే యావత్ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా చూసే ఎలక్షన్ అది ఆ ఎలక్షన్ లో నన్ను నేను ప్రూవ్ చేసుకోనికి నాకు ఒక అవకాశం వచ్చింది ప్రూవ్ చేసుకున్నారా ఏదైతే సంబంధించి నిజంగా ఎలక్షన్స్ లో ప్రూవ్ చేసుకోలేకపోతే ఆ ఇంటర్ క్యాంపెయినింగ్ లో నేను ఈటల్ రాజేందర్ గారి గురించి కానీ బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడితే ఎక్కడ కూడా ప్రజలు నా పైన తిరగబడలేదు తిరుగుబాటు చేయలేదు నేను నియోజకవర్గం వ్యక్తిని కాదు ఆడ నేను పుట్టలే ఆడ పెరగలేదు అయినా కూడా ప్రజలు అక్కడ సంబంధాలు నేను పోయిన సందర్భం కూడా లేదు ఒకటే ఒక నిరుద్యోగి చనిపోయినప్పుడు ఒకసారి సందర్శించనిపోయిన తప్ప ఎప్పుడు కూడా నాకు అక్కడతో టచ్ లేదు కానీ నేను ప్రచారం చేసినప్పుడు నన్ను స్వాగతించు ఆదరించు సరే ఓటే లేదంటే డిఫరెంట్ కాంటెక్స్ పోటీ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్నప్పుడు నా పోటీ కాదు నిలబడ్డా కూడా ఓటేసినా గెలవడానికి భావించి ఓటేయలేదు కానీ ఒకరు ఆరు వేలు ఒక దిక్కు మూడు వేలు ఒక దిక్కు పంచినా కూడా ఆడ మూడు వేల పన్నెండు ఓట్లు పడ్డానంటే సరే నాకు ఉన్నదానికే నేను గొప్పనే అనుకుంటా మీరు పంచలేదు అంటారు పైసలు మాకు అక్కడ క్యాంపెయినింగ్ చేయనికే నాకు అక్కడ డబ్బే లేకుండా ఏదైతుందో ఆ ఉన్నాయో ఏదైతే ఇన్ఛార్జ్ లేచిరో ఇన్ఛార్జ్ దాన్ని మానిటర్ చేస్తుండే అందరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రూపాయి పంచే పరిస్థితి లేదని ఆ ఎలక్షన్స్ లో ఎవరు డబ్బు పంచిర్రో అందరు కూడా చూసి ప్రతి మీడియాలో కూడా వచ్చింది ఓపెన్ గానే డబ్బులు ఏ రకంగా పంచర్రో ఎన్వెలప్ లో పెట్టి మూడు వేలు కాబట్టి ఒకటి ఎలక్షన్ ల గెలుస్తాము ఓడిపోతాం అనేది ఒక ఎలక్షన్ కంటెస్ట్ చేసినప్పుడు గెలిచేది ఒకలే తర్వాత మిగతా అంతా కూడా ఓడిపోవాల్సిందే నాకున్నది ఏంది నేనేం చేయగలుగుతా మీ ప్రయత్నం ఏంది నా నా ఎఫర్ట్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ పెట్టినా నేను దానికే దానికోసం నేను సెల్ఫ్ నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది దాంతో అంటే ప్రజలందరూ కూడా ఎలక్షన్ తర్వాత నన్ను గుర్తుపడుతుండే ఎనభై వేలు వచ్చిన గిల్లు శ్రీనివాస యాదవ్ అంత స్థానిక ఉన్నప్పటికంటే కూడా ఆయన ఎంత గుర్తుపడతారు దానికంటే ఒక పర్సెంట్ నన్ను ఎక్కువనే గుర్తుపడుతుండే ఎలా గుర్తుపడతారు ఎలక్షన్ అయిపోయినాక నేనైతే ప్రజలకు ఆడ మాట ఇచ్చిన నా స్లోగన్ ఒకటే ఉండే ఎలక్షన్స్ లో గెలిచినా ఓడిపోయినా ప్రతి తల్లికి ఒక కొడుకు అవుతా ప్రతి తండ్రికి కుడి భుజాన్ని అవుతా ప్రతి చెల్లెకి ఒక అన్నన్ అవుతా ప్రతి సోదరునికి ప్రతి యువకునిక సోదరు ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యుని అవుతా ఎలక్షన్ లో గెలిచినా ఓడిపోయినా గడప గడప తిరుగుతా మీ సమస్యల పైన కొట్లాడతా అని చెప్పిన ఆఫ్టర్ ఎలక్షన్ చెప్పిన మాట మేరకు ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్ రిజల్ట్ నాకు నవంబర్ సెకండ్ వచ్చింది నవంబర్ ఎయిత్ రోజు ఫస్ట్ మీటింగ్ పెట్టాను హుజరాబాద్ లో ఓకే ముఖ్య కార్యకర్తల కృతజ్ఞత సభ పెట్టి వాళ్ళందరికి ఎలక్షన్స్ లో పనిచేసినట్టు కృతజ్ఞత తెలియజేసి నవంబర్ ఫిఫ్టీన్త్ కి అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి సంవత్సరం తిరగక ముందే మూడు వేల ఓట్లు పడ్డ కాన్స్టిట్యసీలో ముప్పై రెండు వేల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు చేసిన థర్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ దాని తర్వాత ఎవరికే కష్టం ఉన్నా నా తోట అయినంత కాన్స్టిట్యెన్సీలో ఎవరు చనిపోయినా ఆ కుటుంబానికి ఆ కుటుంబంలో ఉన్న ఒక కొడుకు లెక్క సాయం అందించే విధంగా ఎందుకనంటే హిందూస్ గానీ ముస్లింస్ గానీ క్రిస్టియన్స్ గానీ ఎవరు చనిపోయినా కూడా పదకొండు రోజు ఆరు రోజులు చేస్తాను ఆ కార్యక్రమానికి ఏంటంటే కుటుంబం బియ్యం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేస్తారు నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పినా అని చెప్పి దాని మేరకు ఎవరైనా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అది బిజెపి ఉండని కాంగ్రెస్ ఉండని బీఆర్ఎస్ ఉండని సిపిఐ సిపిఎం ఏదన్నా ఉండని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ కాస్ట్ రిలీజన్ అందరికి కూడా నేను నాతోటైన సాయం నేను చేస్తుండే ఏ హుజరాబాద్ సంబంధించిన ఏ ఆడబిడ్డ పెళ్ళైనా కూడా పోయి పెడుతుండే అన్న లెక్క అంటే వెంకట ప్రజల్లో ఉన్నట్టు ఎలక్షన్స్ తర్వాత బల్మూరి వెంకటకి హుజరాబాద్ కి సత్సంబంధాలు తెగిపోయినాయి అన్నట్టు ఏం లేదా వెళ్తుంటారా పరిస్థితులను గమనిస్తుంటారా అక్కడ దాని తర్వాత మొన్న ఎలక్షన్స్ వరకు మొన్న జరిగిన ఎలక్షన్స్ వరకు మొన్న ఎలక్షన్స్ లో అక్కడ బాధ్యత ఇంకొకరికి ఇవ్వడం జరిగింది నేను ఎలక్షన్స్ టైమ్ లో కూడా చెప్పాను మరి మీరు టికెట్ రాకపోతే ఏంది టికెట్ వచ్చినా రాకపోయినా నేను పోటీ చేసిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ వరకు ఇక్కడ బాధ్యత కార్యకర్తలది నా బాధ్యత ఇక్కడ పార్టీని బలపరచాల్సిన బాధ్యత నాది నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా వ్యక్తిగత స్వార్థం నా వ్యక్తిగత లాభానికంటే కూడా పార్టీ బలోపితం కోసం కృషి చేసిన వ్యక్తిని నేను నేను గతంలో కూడా పెద్దపల్లి టికెట్ అడిగిన నేను ఎన్ని ఆజిటేషన్స్ ఎన్ని కేసులైనా పెద్దపల్లి నియోజకవర్గంలో నా పైన శూన్యం సున్నా కేసులు ఆడ నాపైన కేసులు లేవు కేవలం అక్కడ సమస్యలు ఒకదానిపైన నేను కొట్లాడలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడిన ఏదైతే పెద్ద పెళ్లిలో నేను కొట్లాడింటే నా వ్యక్తిగత లాభం కోసం కానీ నేను ఏదైతే సంబంధించిన నా బాధ్యతని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పైన కొట్లాడి పార్టీని బలపరిచే ప్రయత్నం చేసిన హుజరాబాద్ లో కూడా ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వరకు అక్కడ బాధ్యత నాది కాన్స్టివన్సీ ఆడున్న కార్యకర్తల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఉన్న ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండదండగా నిలవాల్సిన బాధ్యత నాది నా బాధ్యత నెరవేర్చిన దాని తర్వాత ఇంకొక అభ్యర్థికి టికెట్ ఇచ్చినప్పుడు సీఎం గారితో పిసిసి అధ్యక్షులు ఆ రోజు పిసిసి అధ్యక్షులు వారితోటి పోయి బహిరంగంగా స్టేజ్ పైకి వెళ్ళే చెప్పిన ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే పార్టీ నిర్ణయం తీసుకొని ఒక వ్యక్తికి టికెట్ కేటాయించింది ఆ వ్యక్తిని ఏదైతే భారీ మెజారిటీ తోటి మీరు అందరు కూడా గెలిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఆ వ్యక్తి పిలిచినప్పుడు రమ్మన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు అండదండగా ఉంటా నేను మీ దగ్గర ఏ నిర్ణయం అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏ నిర్ణయం అయినా ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా ఎందుకన్నా మాట్లాడగానే అంత వన్ సెకండ్ కూడా ఆలోచన చేయకుండా ఆన్సర్ ఇచ్చేస్తున్నారు బల్మూరి వెంకట్ అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే బల్మూరి వెంకట్ మీకంటూ సొంత నిర్ణయాలు ఏమి ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పార్టీ నిర్ణయమే నా నిర్ణయం మీకంటూ పదవులు కావాలని చెప్పి పోటీ చేయాలి ఈ రోజు ఈ రోజు వరకు నాకు కావాల్సింది ఏదన్నా ఉంటే పార్టీ నాకు నా తల్లి సొంటిది తల్లి కావాలనుకుంటే బయటకు వచ్చి గలాట ఏం కదా తల్లి దగ్గర పోయి అడుగుతాం నాకు ఏదైనా కావాలంటే మా పార్టీ మా తల్లి దగ్గర పోయి నేను అడుగుతా నాకు ఇది కావాలని నాకు ఏది కరెక్ట్ ఏది కాదో అది పార్టీ నిర్ణయిస్తది ఇప్పుడు తల్లిని కూడా ఎనిమిదో తరగతిలో పోయి నాకు బైక్ కొనియమని అడుగుతావు తల్లి బండి కొనిస్తదా బండి కొనిస్తే పిల్లగానికి యాక్సిడెంట్ అవుతుంది ఇబ్బంది అవుతుంది అని చెప్పి బండి కొనియదు ఎందుకు మన గురించి ఆలోచించి తల్లి నేను బైక్ అడిగితే నాకు బైక్ కొని తల్లితో కొట్లాడి ఇంటి పోతావా అట్లనే మనం ఏదన్నా ఎక్కువ ఊహించి పార్టీని అడిగినా పార్టీ అది మనకి ఏ సమయంలో ఏది కరెక్ట్ అని భావించి తల్లి స్థానంలో ఉన్న పార్టీ నిర్ణయం తీసుకొని మనకి ఇస్తుంది కానీ అన్న హైకమాండ్ మిమ్మల్ని ఎమ్మెల్సీగా అనౌన్స్ చేసిన తర్వాత ఒక్కసారి మండలిలో బల్మూర్ వెంకటనే అనే నేను శాసన మండలి సభ్యునిగా అని చెప్పిన ఆ సందర్భం ఏమనిపించింది అన్న మీకు అంటే ఏం గుర్తొచ్చింది ఎట్లా అనిపించింది నాకు అప్పటి వరకు ప్రతి క్షణం కూడా నేను ఒక ఎగ్జాంపుల్ సక్సెసర్ లేకుంటానా లేకపోతే యువత రేపొద్దున రాజకీయాలకి రావాలంటే బల్మూరి వెంకట్ పరిస్థితి మనకు కూడా వస్తుంది రావద్దు అని ఎగ్జాంపుల్ అయితేనా అని ఒక భయం ఉండేనా నేను ఏదైతే అటువంటి పరిస్థితి రావద్దు ఎందుకంటే యువత రాజకీయాల్లోకి రావాలి అని ఒక ఆలోచనతోటి ఉన్న వ్యక్తిని నేను అంటే ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా యంగ్స్టర్స్ పాలిటిక్స్ లోకి రావాలి అప్పుడే సిస్టమ్ చేంజ్ అవుతుంది ఒక ఆలోచన ఉన్న వ్యక్తి వ్యవస్థలో మార్పు వస్తుంది ఏ పార్టీలో ఉండాలి అది రెస్పెక్ట్ ఆఫ్ ఐడియాలజీస్ వేరే ఉండొచ్చు కానీ రాజకీయాల్లోకి యంగ్స్టర్స్ రావాలి అప్పుడే సిస్టమ్ని చేంజ్ చేయగలుగుతాము ఒక వ్యక్తి తోటి వ్యవస్థ మారదు ఈ వ్యక్తి లైక్ మన మనసుంట ఆలోచన ఉన్న ఒక వ్యవస్థ స్థాపించగలుగుతానేది ఈ ని చేంజ్ చేయగలుగుతాం మన ఆలోచన ఉన్న వ్యక్తిని ఇంత కొట్లాడి నిజంగా ఆ పరిస్థితి ఏర్పడుతుంది ఆఖరికి నన్నే ఎగ్జాంపుల్ చూపించి రాకుండా రానియకుండా చేస్తారా పిల్లల్ని అంటే యంగ్స్టర్స్ ని అనే ఒక భయం ఉండే ఆ రోజు ఏదైతే ఎమ్మెల్సీ అనౌన్స్ అయ్యి ఫస్ట్ డే ఆ రోజు సభలో మాట్లాడానో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇంకా బలంగా చెప్పగలుగుతా ఇంకా మరికొంతమందిని మన లెక్క రాజకీయాలకు మన ఎగ్జాంపుల్ గా తీసుకొని వస్తారు ఇది రేపటి తరానికి ఒక మంచి ఇండికేషన్ అని చెప్పి భావించిన